ఈ వింత ప్రాణుల్ని మీరు ఎప్పుడైనా చూసారా? బల్లి ఊసర వెల్లి లాంటి శరీరం కలిగిన మనిషిని మీరు ఎప్పుడైనా చూసారా? ఎతి లాంటి పెద్ద జీవి ఎప్పుడైనా మీకు కంటపడిందా? కొన్ని హాలీవుడ్ సినిమాల్లో కనిపించే విచిత్ర జీవులు ఎక్కడైనా మీకు తాసపడ్డాయా? లేదు కదూ. కానీ కొందరు మాత్రం తాము అలాంటి అరుదైన విచిత్ర జీవులను చూశామని చెబుతున్నారు. అడవులు, సముద్రాలు, జనసంచారం లేని ప్రదేశాల్లో కొన్ని వింత ప్రాణులు కనిపించాయని, వాటిలో కొన్ని తమను వెంబడించాయని అంటున్నారు. ఇంతకీ మీరు చూశామని చెబుతున్న వింత ప్రాణులు కథ ఏమిటి? వారి చెప్పేవి నిజాలా, పట్టు కదా అన్న సందేహం ఉందా? అయితే ఈ స్టోరీ చూడండి, నచ్చితే లైక్ చేయండి, వింత ప్రాణుల గురించి మీ మిత్రులకు తెలుసుకునేందుకు వాట్సాప్, ఫేస్బుక్లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అనేక వింతలు విచిత్రాలతో నిండి ఉంటుంది. కంటికి కనిపించేదే నిజమని అనుకోలేము, కనపడనివి లేవనుకోలేము. అంతెందుకు, ఇప్పటికీ అనేక అంతు చిక్కని మిస్టరీలు శాస్త్రవేత్తలకు నిత్యం సవాల్ విసురుతూనే ఉన్నాయి. అలాంటి కొన్ని అంతు చిక్కని జీవుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రెప్టాయిడ్స్, మానవుని ఆకారం, పాములు, తొండలు వంటి సరీసృపాలను పోలి ఉండే శరీరం కలిగిన జీవుల్ని రెప్టాయిడ్స్. ఇవి నిజంగా ఉన్నాయో లేదో అన్న విషయంలో స్పష్టత లేదు, కానీ వీటిని చూసినట్లు కొందరు వెల్లడించారు. 1936 దశకంలో లాస్ ఏంజల్స్కు చెందిన భూభౌతిక శాస్త్రవేత్త ఒకరు ఆ నగరం అడుగు భాగంలో రెప్టాయిడ్స్కి సంబంధించిన ప్రాచీన సొరంగాలు ఉన్నాయని తెలిపారు. వాటిలో ఆ జీవులు ఉండే అవకాశం ఉందని చెప్పారు. అయితే ఈ అంశానికి ఆ రోజుల్లో పెద్దగా ప్రాధాన్యత లభించింది. కానీ 2008 లాస్ ఏంజల్స్లోని అనాహిమ్ అనే ప్రాంతంలో ఓ యువతి రాత్రిపూట తన పెంపుడు కుక్కను తీసుకుని రోడ్డుపై నడుచుకుంటూ వెళుతూ ఉండగా మురుగు కాలువలో నుంచి ఓ రెప్టాయిడ్ బయటకు రావడం చూసింది. భయంతో పరుగులు పెట్టిన ఆ యువతిని రెప్టాయిడ్ వెంబడించింది. చివరికి ఆమె ఓ ట్రక్లో దూరింది. అక్కడ నుంచి తన స్నేహితుడికి ఫోన్ చేయడంతో అతడు అక్కడికి చేరుకున్నాడు. అంతలో ఆ రెప్టాయిడ్ అక్కడికి వచ్చింది. దాంతోపాటు మరికొన్ని రెప్టాయిడ్స్ అక్కడికి చేరుకుని ట్రక్ను చుట్టుముట్టాయి. వాటన్నింటినీ చూసిన ఆ యువతి స్నేహితుడు భయంతో అక్కడ నుంచి వెనుదిరిగి దగ్గరలో దొరికిన ఆయుధం పట్టుకుని అరుస్తూ వాటి వైపు దూసుకొచ్చారు. దీంతో ఆ రెప్టాయిడ్స్ అక్కడి నుంచి కాలువలోకి వెళ్ళిపోయాయి. ఆ జీవులు చాలా పెద్దగా సరీసృపాలలా ఉన్నాయని, వాటి దంతాలు మనదేలు ఉన్నాయని వారు చెప్పారు. తరువాత కూడా వారి నివాస స్థలానికి దగ్గరలో వింత శబ్దాలు రావడం, సమీపంలో కొన్ని జీవులు చనిపోయి కనిపిస్తుండడంతో భయపడిన వారు ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టేశారు. మెక్సికోకు సమీపంలో ఉండే ద్వీపకల్పం బాజా. ఇక్కడి సముద్ర జలాల్లో బ్లాక్ డెమోన్ అనే ఓ భారీ షార్క్ ఉన్నట్లు కొందరు స్థానికులు చెబుతూ ఉంటారు. వారి చెప్పిన దాన్ని బట్టి ఈ షార్క్ దాదాపు 60 పొడవు ఉంది. షార్కుల్లో పెద్దవైన గ్రేటర్ వైట్ షార్క్ చేపలు 20 వరకు పెరుగుతాయి. కానీ బ్లాక్ డెమోన్ మాత్రం చాలా పొడవుతో భారీ శరీరంతో ఉంటుంది. ఇంత పెద్ద షార్కులు ప్రపంచంలో మరెక్కడా కనిపించిన దాఖలాలు లేవు. బాజా తీరం మరెన్నో సముద్ర జీవులకు నిలయంగా చెబుతారు. ఇక్కడ సముద్రం తీరం దాదాపు 1200 లోతు ఉంటుంది.
ఇంత లోతులో ఎంత పెద్ద జీవులు ఉన్నాయో కనిపెట్టడం కష్టం. బ్లాక్ డెమోన్ కళ్ళు చాలా పెద్దవిగా ఉంటాయి. ఈ షార్కుల్ని చాలామంది జాలర్లు దగ్గర నుంచి చూశామని చెప్పినప్పటికీ వీటి ఉనికిని గుర్తించే శాస్త్రీయ ఆధారాలు మాత్రం దొరకవు. లిజార్డ్ మ్యాన్. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఒకటైన దక్షిణ కరోలినా అందమైన బీచ్లు దట్టమైన అడవులతో నిండి ఉంటుంది. ఇక్కడ లిజార్డ్ మ్యాన్ ఉన్నట్లు కొన్నేళ్ల క్రితం ప్రజలు బలంగా నమ్మేవారు. ఈ తరహా వ్యక్తిని తాము చూసినట్లు చాలా మంది చెప్పారు. 1988లో క్రిస్టోఫర్ డేవిస్ అనే యువకుడు ఓ రాత్రి పూట స్థానిక లీ కౌంటీలో ఉండే తన ఇంటికి కారులో వెళుతూ ఉండగా కారు టైర్ పంక్చర్ అయింది. దానిని మార్చి తిరిగి బయలుదేరే సమయంలో పక్కన ఉన్న చెట్ల పొదల్లో నుంచి వింత శబ్దం వినిపించింది. ఆ శబ్దం క్రమంగా అతడికి దగ్గరగా వినిపించింది. తన వైపు ఏదో వస్తుందన్న అనుమానంతో డేవిడ్ కారు స్టార్ట్ చేయడానికి ప్రయత్నించేలోపు ఎర్రటి కళ్లతో ఓసర వెళ్లిలాగా పులుసులతో ఉన్న లిజార్డ్ మ్యాన్ అతని వద్దకు వచ్చింది. భయంకరమైన చూపుతో వింతగా ఉన్న లిజార్డ్ మ్యాన్ అతని కారుకు అడ్డంగా నిలిచింది. దీంతో బెంబేలెత్తిన డేవిడ్ కారును స్టార్ట్ చేసుకుని దాని బారి నుంచి తప్పించుకున్నాడు. ఇంటికి చేరుకున్న తర్వాత విషయాన్ని తల్లిదండ్రులకు పోలీసులకు చెప్పాడు. మర్నాడు ఆ ప్రాంతాన్ని పరిశీలించిన పోలీసులకు 35 సెంటీమీటర్ల పొడవైన 3 పాదాలకు కూడిన ముద్రలు కనిపించాయి. ఈ ఉదాంతాన్ని బట్టి లిజార్డ్ మ్యాన్ నిజంగానే ఉండవచ్చని కొందరు నమ్ముతారు. థండర్ బర్డ్స్. అతి పెద్ద రెక్కలు కలిగిన పక్షుల్ని సినిమాల్లో చూస్తూ ఉంటాం. అయితే 2 శతాబ్దాల కాలంలో ఇలాంటి పొడవైన రెక్కలు కలిగిన పక్షులను చూసినట్లు అమెరికాలో చాలామంది చెప్తారు. ఇటువంటి పక్షుల గురించి అమెరికన్ మైథాలజీలో అనేక వర్ణనలు ఉన్నాయి. వీటిని అక్కడ థండర్ బర్డ్స్ అని అంటారు. వీటి రెక్కలు దాదాపు 6 మీటర్ల పొడవు ఉంటాయి. కన్సాస్, అల్బామా, దక్షిణ డకోటా వంటి కొన్ని ప్రాంతాల్లో ఈ తరహా పక్షులు ఉన్నట్లు అంచనా. చివరిసారిగా 1975 జూలై 25న ఇల్లినాయిస్లో థండర్ బర్డ్ను చూసినట్లు 3 యువకులు వెల్లడించారు. పెద్ద రెక్కలున్న పక్షులు అటవీ ప్రాంతంలో తమను వెంబడించాయని, తమతో పాటు ఉన్న 10 ఏళ్ల బాలుని ఒక పక్షి నోట కరుచుకుని దాదాపు 6 మీటర్ ఎత్తు ఎగిరిందని వారు చెప్పారు. కొంత దూరం లాక్కెళ్లి ఆ బాలుని వదిలిపెట్టినట్లు తెలిపారు. ఇప్పటికీ అవి జీవించి ఉండవచ్చునని విశ్వసించేవారు